ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, కౌంటింగ్ ప్రక్రియకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? లక్ష్మి, చిత్తూరు జిల్లా ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు మొత్తం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా మొత్తం ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే 14 నియోజకవర్గాలు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నాయి. అలాగే 3 పార్లమెంటు పరిధులు, అంటే తిరుపతి, చిత్తూరు అలాగే రాజంపేట, ఈ 3 పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ మొత్తం దాదాపు పూర్తి చేశారు. మనం చూస్తాం, ప్రస్తుతం మనం చిత్తూరులోని ఒక కౌంటింగ్ కేంద్రం, ఎస్వీ సెట్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడికే పొద్దున ఉదయం తెల్లవారుజాము నుంచే కూడా ఇక్కడికి కౌంటింగ్ కేంద్రానికి పెద్ద ఎత్తున పార్టీ అభ్యర్థుల ఏజెంట్లు, అలాగే పెద్ద ఎత్తున కూడా పార్టీ అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పార్టీలో ఏజెంట్లు ఎవరున్నారు, వాళ్ళకి కావాల్సిన ధృవపత్రాలను మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించాకే పోలీసులను లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అంటే అక్కడ ఏ నిబంధన ప్రకారం, ఈసీ నిబంధన ప్రకారము కేవలం ఏదైతే ఎన్నికల కమిషన్ ఇచ్చిందో ఆ ధృవపత్రం మాత్రమే లోపలికి ఉన్న వ్యక్తినే లోపలికి అనుమతిస్తున్నారు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న పెన్లు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, ఇతర ఏ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నా కూడా వాటిని పోలీసులు సేకరించి పక్కకు పెడుతున్నారు. మొత్తం చూసుకుంటే కేవలం ఎన్నికల ధృవపత్రం ఉన్న వారినే క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించే పరిస్థితి నెలకొంది. మొత్తం చూసుకుంటే కూడా చిత్తూరు జిల్లాలో కూడా ప్రధానంగా చూసుకుంటే సీతమ్స్ కాలేజ్ అనే కూడా ఒక సెంటర్ ఏర్పాటు చేస్తారు కౌంటింగ్ కేంద్రం. అలాగే ఈ ఎస్వీ సెట్ కేంద్రాన్ని, 2 కేంద్రాలను కూడా ఎన్నికల కోసం ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. సీతమ్స్ కాలేజ్లో ప్రధానంగా చూసుకుంటే చిత్తూరు పార్లమెంటు పరిధికి వచ్చే నియోజకవర్గాలు కూడా సీతమ్స్ కాలేజ్లో ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చిత్తూరు నగరి, అలాగే జీడి నెల్లూరు, చిత్తూరు, పుతరపట్టు, పలమనేరు, కుప్పం, ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇక్కడ సీతమ్స్ కాలేజీలో కూడా అక్కడ లెక్కింపు ప్రక్రియ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా అధికారులు పూర్తి చేశారు. అలాగే ఎస్వీ సెట్ కాలేజ్, అంటే ప్రస్తుతం మనం ఉన్న ఈ సెంటర్ వద్ద కూడా చూసుకుంటే ప్రధానంగా రాజంపేట పార్లమెంటు పరిధికి వచ్చే పీలేరు, మదనపల్లి, పొంగునూరు, తంబలపల్లి, ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఎస్వీ సెట్ కాలేజీలో కూడా లెక్కింపు ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అలాగే తిరుపతికి సంబంధించి కూడా, తిరుపతి పార్లమెంటుకు సంబంధించి, తిరుపతి ఎస్సీ పార్లమెంటుకు సంబంధించి లెక్కింపు ప్రక్రియ కూడా ఇక్కడే కొనసాగుతుంది ఎస్వీ సెట్ కాలేజీలో. తిరుపతి పార్లమెంటు పరిధిలోకి వచ్చే కూడా తిరుపతి, కాళహస్తి, సత్యవీడు, ఈ మొత్తం ఈ 3, అంటే 3 అసెంబ్లీ పరిధికి వచ్చే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ఎస్వీ సెట్ కాలేజీలో కూడా మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే మొత్తం చూసుకునే మటుకు 8 గంటలకు ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులకు కావాల్సిన మొత్తం ఈవీఎంలు కూడా ఇక్కడికి మొత్తం కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. మరి కాసేపట్లో కూడా వాటిని ఒకసారి మాక్ కౌంటింగ్ కూడా నిర్వహించా కూడా అధికారులకు తుదిగా మొత్తం వాళ్ళకు ఒకసారి నిబంధనలు కూడా పూర్తిగా క్షుణ్ణంగా తెలిపాక కూడా మరి కాసేపట్లో కూడా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 14 నియోజకవర్గాలు కలిపి 3 పార్లమెంట్ పరిధికి సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగనుంది. కాబట్టి ఎప్పటి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తోంది? అలాగే రిజల్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం తెలుస్తోంది? లక్ష్మి, దాదాపు చిత్తూరు జిల్లాలో 3 లక్షల దాదాపు 20 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం ఓట్ల ప్రక్రియ ఇప్పుడు 8 గంటలకు మొదట చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్తో కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దాటి దాదాపు 1/2 గంట నుంచి గంట సేపు అది పట్టే అవకాశం ఉంది. దాని తర్వాత అసెంబ్లీ వారికి కూడా ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క అసెంబ్లీకి సంబంధించి కూడా దాదాపు 14 టేబుల నుంచి 20 టేబుల దాకా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్క టేబుల్ వద్ద కూడా సంబంధించిన పార్టీ, అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ, ఇలా ప్రతి ఒక్క పార్టీ అభ్యర్థులు ఎవరైతే బరిలో ఉన్నారో ఆ పార్టీ అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక్కొక్క టేబుల్ వద్ద ఒక్కొక్క అభ్యర్థిని అక్కడ ఏజెంట్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. ఆ ఏజెంట్ల సమక్షంలో మొత్తం కౌంటింగ్ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే మొత్తం ప్రక్రియ ఓట్ల తుది ఫలితాలు విడుదలయ్యే పూర్తిగా క్లియర్ కావాలంటే మటుకు రాత్రి దాదాపు 10 నుంచి 12 గంటల వరకు సమయం పట్టవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ జిల్లా అధికారులు చెప్తున్నారు. అలాగే ఒక ట్రెండ్, అంటే మొత్తం మీద ఒక ఫలితాలు ఒక ట్రెండ్ రావాల్సిన మటుకు దాదాపు 12 గంటల తర్వాత, మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఒక ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి మటుకు ప్రద్యుమ్న ఆధ్వర్యంలో మటుకు ఈ కౌంటింగ్ కావాల్సిన ఏర్పాట్లు మొత్తం క్షుణ్ణంగా మొత్తం భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు ఇక్కడ 2500 మంది దాకా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో సిబ్బందిని ఏర్పాటు చేశారు. అలాగే కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలను కూడా మొత్తం మీద మోహరించారు. 2 కేంద్రాల వద్ద దాదాపు 5000 మంది పోలీసు బలగాలను కూడా ఇక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుగా ఏర్పాటు చేశారు. దాంతోపాటు చూసుకుంటే ప్రధానంగా అంటే ఎక్కడికక్కడ చెక్పోస్ట్ ఏర్పాటు చేసి 3 అంచెల భద్రతా సిస్టమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ ఎత్తున భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. లక్ష్మి, మొత్తం చూసుకున్నప్పుడు తుది ఫలితాలు మటుకు మీరు చెప్పినట్టు రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా మొత్తం క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.